దళితులపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని వేములవాడ అర్బన్ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ నర్సయ్య అన్నారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ దాడులు జరగకుండా ఉండాలంటే దళితులంతా ఐక్యంగా ఉండాలని అన్నారు. ఎంఆర్పీఎస్ కమిటీలో ప్రతి ఒక్కరూ ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామాలలో మరి ఎంఆర్పీఎస్ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఆర్పీఎస్ కమిటీలు పడాలని చెప్పేసి కోరుకుంటూ మరి అన్ని గ్రామాల మాదిగలు సంఘటితంగా ఏకదాటిగా నిలబడి ప్రతి ఒక్క గ్రామంలో మరి తప్పకుండా మాదిగ ముద్దు బిడ్డలారా దయచేసి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన కులములో మనం రామాజీపేటలో జరిగినటువంటి దాడిని మనం గుర్తుపెట్టుకొని మరి అట్లాంటి దాడి ఎక్కడ కూడా జరగద్దు, హింసలు జరగద్దు అనే ఉద్దేశంతో మరి గౌరవ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు అన్ని గ్రామాలలో గ్రామ కమిటీలు పూర్తి చేసుకుంటూ మరి రామాజీపేటలో చలో హలో మాదిగ చలో రామాజీపేట అనే పిలుపు కూడా సిద్ధం కావాల్సిందిగా మాదిగలందరూ ఏకదాటిగా రావాలని చెప్పి కోరుకుంటూ మరి ఇలా ఈ గ్రామాలలో ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు పూర్తి నిర్మాణం చేయాలి. ఇది చివరి తేదీ 30 తారీఖు. ఈ 30 తారీఖులోగా ఎక్కడైతే కమిటీ వాడలేదో వాళ్ళు మాకు సంప్రదించాలి. మరి ఈ అర్బన్ మండల ఇన్ఛార్జిగా మరి నేను నియమకరించినట్లు నన్ను గౌరవ మందాకృష్ణ మాదిగ గారు మరి బిఎన్ రమేష్ అన్న గారు వాళ్ళందరూ మరి మనల్ని సూచించారు. కనుక మన జాతికి కులంలో పుట్టినందుకు కుల పోరాటంలో మనం ముందంచెలో జరిగి మన కులంలో జరుగుతున్న అన్యాయాన్ని దోపిడిని మోసాన్ని కూడా మనందరం దాన్ని సంఘటితంగా ఏకమైదు దాన్ని తరిమి కొట్టాలని చెప్పి కోరుకుంటూ ఒకరికొకరు సమన్వయంగా కలిసి ఈ దానికి సహకరిస్తారని కోరుకుంటూ మరి ఈ వేములవాడలో కమిటీలు మాత్రం 30 తారీఖు చివరి తేదీ కనుక అందరూ కూడా కలిసి కట్టుగా ఉండి కమిటీలు వేయాలని చెప్పి కోరుకుంటూ మాదిగ ముద్దు బిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తూ దయచేసి దయతో వేడుకుంటున్నాం. జై హింద్, జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ.